हेलो अंडी वेलकम टू माय चैनल पद्मा पुलर्ती ब्लॉग्स ఈ రోజు నా వీడియో ఏంటని చెప్పబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్ లో మిస్ కాకుండా అందరూ చూడండి వీడియోలోకి వచ్చేద్దామండి ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చాలా ఉపయోగపడేదండి అందరికీ ఇది తప్పకుండా మిస్ కాకుండా చూడండి इधर का प्रति प्रपंच अंदर की उपयोग पड़े विषय अंदर करोना पोई चाल मंदिर करोना मन वे एक्की मन चुटने अंकनी मन जाग्रत पाटा मानकूद चाल मंदिर वाड़कसमक अंदर की विषय वेजिटेबल शुभ्रम एलावा आ वीडियो अंडी नी चाल उपयोग अंदर की करोना पोई चला मंद भ्रम पड़ा तपी इंका करोना एक्की मन चुटने अंकनी वेजिटेबल एला क्लीन देश तो क्लीन अभी नूपस्ता चाल मंदिर शानेटर वे क्लीन डेटॉल वे क्लीन अभी तपी अभी मंदल कंटे वो क्लीन तिंटे इंका प्रमादमी मन की अंकनी ने लिक्विड तो मैं क्लीनकोनी आरोग्य उठा चला हेल्थ परंग मंचदी लिक्विड तो क्लीन अद चूदा और 20 इयर्स बैक असल मंदल का मन पोल में पड़ने अलाको मन तेवा नीट मन के प्राब्लम उड़े का इपड़ अला कदा प्रती की मंद 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 मन रकम चेपाले मंदे तिंना आ मंदल काक वोगल की ते मंदल इंकोटी अन्नी मंदल तो सगम कड़क निंपी मन ते फुड इंते अंकनी कोई मन के काबी आर एला मन तेदी फ्रूट्स वेजिटबलसे कदमी कड़को तिंते एंत प्रमादमो अंकनी నేను అవి ఎలా క్లీన్ చేసుకొని తినాలో ఆ లిక్విడ్ ని ఎలా వాడాలో ఆ ప్రాసెస్ మొత్తం ఈ రోజు నా వీడియోలో చూపిస్తాను చూసి మీరు అలానే ఫాలో అవ్వండి ఇంకా తెలుసాండి ఇదేనండి ఈ రోజు వీడియోలో నేను చూపించబోయేది దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రూట్స్ తో పాటు వెజిటబుల్స్ తో పాటు ఎగ్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఎగ్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటాం కదండి ఎలా అంటే అలా క్లీన్ చేసుకోకుండా పెట్టుకోకూడదు అందరూ ఇలా పట్టుకోనే కదా మనకి ఎగ్స్ ఇస్తారు కరోనా ఒకవేళ ఉందనుకోండి అవి అలానే తెచ్చుకొని మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటాం కదండి ఎందుకని మంచిది బాగా తెల్లగా వచ్చేలాగా ఎగ్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో మొత్తం ఈ రోజు వీడియోలో చూసేయండి మార్కెట్ నుంచి నేను ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏమేం వెరైటీస్ తెప్పించానో చూడండి ఒకసారి ఎగ్స్ అన్నీ తెప్పించానండి चूसर कदी चाला फ्रूट्स वेजिटेबल्स तीसुकोच्चानु इप्पुडु वाटि मोत्तान्नि एला क्लीन चेयालो देंतो क्लीन चेयालो चूपिस्तानु चूडंडि टब ओकटि तीसुकोनि दांट्लो वाटर फिल चेसुकुंटू यापिल्स जामकायलु अंदुलो वेसानु इप्पुडु नेनु क्लीनिंग कि एं वाडतानो चूपिस्तुन्नानु निम वाश अंडि ఇది చాలా మంచిది క్లీన్ అవుతుంది ఆ టబ్ నిండా వాటర్ పోసుకున్నాం కదండి ఒక్క మూత చాలు ఒక్క మూత కనుక ఈ నిమ్ వాష్ వేసుకున్నారంటే ఆ ఫ్రూట్స్ మీద ఉన్న కెమికల్స్ అయితేనేమి మందు కొట్టుంటారు కదా అది మొత్తం క్లీన్ అవుతుందండి ఆ పవర్ ఈ వాష్ కుంది పోగొట్టే పవర్ ఒక 2-3 మినిట్స్ అలా క్లీన్ చేసుకొని మళ్ళా మంచి వాటర్ తో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అవన్నీ 1 బై 1 ను నేను చూపిస్తానండి ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి
అలా అందులో క్లీన్ చేశాం కదా, ఇప్పుడు మామూలు వాటర్తో మంచి వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా చేస్తే సరిపోతుందండి. చూడండి మామూలు వాటర్తో క్లీన్ అయిపోతాయి. ఇలా గనక మనం చేసుకున్నామంటే నిమ్ వాష్తో చాలా యూస్ఫుల్ అని మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇంట్లో అయితే ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఇది ఒకరి ఇంట్లోనే వెజిటబుల్స్ ఫ్రూట్స్ సమస్య కాదు కదండి, అందరికీ ఉపయోగపడుతుంది ప్రపంచం మొత్తం అని చెప్పి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో వాడుకునేదే కదా, అందుకని అందరికీ ఉపయోగపడుతుందని. ఈ వాష్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి తెలియదు కదండి, అందుకనే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది దగ్గర నేను విన్నానండి ఈ మధ్యనే, ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు వెజిటబుల్స్ కానీ అవి మాకు తెలియట్లేదు మేడం, మాకు తెలియట్లేదండి అని చాలామంది అడిగారు. నాకు జాలి వేసింది, వాళ్ళకి తెలియదు కదండి చాలామందికి. వాళ్ళందరికీ తెలియచేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి అరటిపళ్ళు ఏంటి, ఒక ఫ్రూట్ అని కాదండి, ఒక వెజిటబుల్ అని కాదు, మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. మనం తినేటివి ఏమైతే ఉన్నావో అవి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించలేదు కానీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవి కూడా క్లీన్ చేస్తానండి. నేనైతే ఈ వాటర్తో క్లీన్ చేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుంటాను. చూడండి దోసకాయలు ఇప్పుడు అలా ఒకటని కాదండి, నిమ్మకాయలు ఏంటి కమలాలు ఏంటి మొత్తం ఆల్ వెరైటీస్ నేను తీసుకొచ్చుకున్నాను కదా, మీరు చూసారు కదా, అవి మొత్తం క్లీన్ చేస్తున్నాను. మీరు బోర్ ఫీల్ అవ్వకుండా చూడండి. చాలామందికి తెలియదండి, పాపం తెలియని వాళ్ళకి తెలియచేయాలి అనే నాకెందుకో అనిపించింది, తెలియజేస్తున్నాను. నిమ్మకాయల తర్వాత కమలాలు కూడా అనండి. కమలాలు కుళ్ళిపోతాయేమో వాటర్లో తడిస్తే అలా అనుకోమాకండి. నీట్గా కడిగి బాగా ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో సర్దుకొని పెట్టుకున్నామంటే ఎక్కడికి పోవండి, రోజు ఒక అర డజన్ బయటికి తీసుకొని తినొచ్చు. నేనైతే అలా ట్యాప్తోనే క్లీన్ చేసుకుంటానండి, నాకు గట్టు కన్వీనియంట్గా ఉంటుంది. ఆ వాటర్ మార్చుకుంటూ ఉండాలండి. అలా మార్చుకొని మళ్ళీ ఫిల్ చేసుకున్నాను ఆ టబ్కి. చూడండి పుచ్చకాయలు కూడా మందు కొడతారు కదా, పుచ్చకాయలకు కూడా అలా ముంచి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మంచి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదండి ఈ ప్రాసెస్. ఈ కరోనా గోల వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయిందండి శుభ్రము, అందుకే ఇలా క్లీన్ చేస్తున్నాను. అలా మధ్య మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఆ వాష్ వేసుకోండి. మూతతోటి ఒక మూత వేసుకుంటే సరిపోతుంది ఆ టబ్కి. ఒక 2-3 మినిట్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఆ నిమ్ వాష్తో. ఆ తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రూట్స్ని తడి లేకుండా. చూడండి స్పీడ్గా చాలా ఉన్నాయి కదండి. అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు సాయంత్రం అయింది. నాకు ఎక్కువగా ఇంట్లోనే వెజిటబుల్స్ అన్నీ దొరుకుతుంటాయండి. ఇంట్లో దొరకనివి ఇలా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని వారానికి ఒకసారి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటానండి. ఎగ్స్ కూడా నేను ఇలా వరి పొట్టులో పెట్టిస్తారు కదండి, బయట ఎక్కువ ఎగ్స్ పగిలిపోతాయని. ఆ పొట్టు వాటర్లో పెడితే గందరగోళంగా ఉంటుంది, అందుకని ఆ స్ట్రైనర్లో కనుక వేస్తే ఆ పొట్టు మొత్తం కిందకు దిగిపోయి ఎగ్స్ మాత్రమే ఉంటాయి. నేను ఎగ్స్కి ఒక పిడికిల నిండా కల్లుప్పు నిమ్మ వాష్ ఒక మూత వేస్తున్నాను. బాగా తెల్లగా ఉప్పు వేసినందువల్ల ఎగ్స్ మీద మురికి మొత్తం పోయి తెల్లగా మల్లెపూల్లాగా మెరిసిపోతాయండి. నిమ్మ వాష్ కూడా వేశాను కాబట్టి ఇంకా ఎగ్స్ అనేవి చూడండి ఎంత క్లీన్గా వచ్చాయో. అవన్నీ తెచ్చి ఒక క్లాత్ పరిచి ఫ్యాన్ కింద చూడండి అలా ఆరబెట్టుకున్నానండి. శుభ్రంగా తడి లేకుండా ఆరిపోతాయి. అన్నీ వరుసగా అలా పెట్టుకున్నాను. వారం రోజులు ఎక్కడికి పోవండి, ఇలాగానే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనం తాజాగానే ఉంటాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. మీరు ఇలానే చేసుకోండి. ఆ మొత్తాన్ని ఆరిపోయిన తర్వాత ఆ బ్యాగ్స్లో వేసి అరటిపళ్ళు డజన్లో నుంచి అలా 2-2 విడదీసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు పండిపోయినా కానీ తొడుములు ఊడకుండా ఉంటాయండి. నేను ఇన్ని తీసుకొచ్చాను అనుకుంటున్నారా, జ్యూస్కండి ఇవన్నీ.
కీరా గ్రేప్స్ అన్నీ చూడండి ఆ బ్యాగ్స్ లో వేసి ఎలా ఉంచుకున్నానో అలా ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే చాలా నీట్ గా ఉంటాయి చూశారు కదా नचते लाइक् इंक आलस्य फ्रेंड्स अंदर की शेर चयी प्रती सब्सक्रैबी एला मरी मरी कामेंटे नीप्ले।